భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు ఒక అభయం ఇస్తాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. ఇతర చింత లేకుండా ఎవరు నన్ను నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటారో, నమశివాయ నమశివాయ అని కానీ, నమో నారాయణాయ నమో నారాయణాయ అని కానీ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని కానీ, లేదా వేరే ఏదైనా భగవన్నామం కానీ, వారు భగవంతుడిగా నమ్మినటువంటి నామాన్ని ఏది నిరంతరం స్మరిస్తూ ఉంటారో, వారిని ఎవరు స్మరిస్తూ ఉంటారో వారిని నేను నిరంతరం సంరక్షిస్తూ ఉంటాను, వారి చుట్టూ ఛత్రం కప్పేస్తాను అనడే, వారికి గొడుగు పట్టేస్తాను అన్నాడు స్పష్టంగా. ఎందుకు అది అవసరము అంటే, జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో, ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో మనం చెప్పలేము. మనం మామూలుగా ఊరుకున్నా కూడా కొంతమంది శత్రువులు అవుతారు, మామూలుగా ఊరుకున్నా కూడా కొంతమంది అనుకోకుండా మిత్రులైనట్టే శత్రువులే అవుతారు. ఊరుకున్నా కానీ తగదా వచ్చింది అనకల, ఊరుకున్నా కానీ మైత్రి రావట్లా. మనం ఎవరికి వారికి ఏం చేయకపోయినా సరే, వారే ఎందుకో ఒకరు కొత్తగా పక్కింట్లోకో ఎదురింట్లోకో వస్తారు, మన పట్ల చాలా స్నేహభావంతో ఉంటారు, అప్పటికి వాళ్ళకి మనం ఏం చేయలే. అలా అనుకోకుండా కొందరితో మైత్రి వచ్చినట్టే మనంతట మనం ఊరుకున్నా కాడే కొంతమంది అసూయ కారణంగా మరో దాని కారణంగా శత్రువులు అవుతారు. అది వారి కర్మ, మనం చేసేదేం లేదు. కానీ వారి కర్మ అని వదిలేయలేం, మనస్సుని భయం పీడిస్తూ ఉంటుంది. ఏమిటిలాగా వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ, ఎలాగిది అనిపిస్తుంది. గొడవ ఉండని, మైత్రి ఉండని, ఏది ఉండాలి. మనస్సులో కనుక భగవన్నామస్మరణ మానకుండా ఉంటే పరిస్థితులన్నీ అతనికి అనుకూలంగా మారిపోతాయి. ఇదే ప్రార్థన సారాంశం. అలా మారినప్పుడు భక్తుడు తన జీవితాన్ని చూసి తానే ఆశ్చర్యపోతాడు. ఏమిటిది, ఏదో ధర్మం కోసం నిలబడి ఒక విమర్శ చేశాం, మనకి ఎదురు తిరగవలసిన వాతావరణం అంతా అనుకూలంగా మారిపోయింది ఏమిటి. అప్పుడే భక్తుడు గర్వానికి లోను కాకూడదు. అది మన ప్రతిభ కాదు, మన గొప్పతనం కాదు, మన చిత్తశుద్ధి కారణంగా, ధర్మం కోసం పోరాడుతున్నటువంటి దీక్ష కారణంగా, అన్నిటికంటే మించి భక్తి కారణంగా అమ్మవారు మనని కాపాడింది, రంగాన్ని మార్చేసింది ఆవిడ. ఘటన కర్తుం అకర్తుం అన్యథాకర్తుం అంటారు దేవీ భాగవతంలో. అమ్మవారు తలుచుకుంటే భక్తుడు కనుక ఏదైనా చెయ్యాలి అంటే కర్తుం, తప్పకుండా రా అబ్బాయి, నువ్వు నా బిడ్డవి, నువ్వు అడిగితేనే కాదంటానా నాన్న, నీకేం కావాలో చెప్పు, అలాగే చేస్తా అని విశ్వాన్ని మొత్తం బొమ్మ తిప్పినట్టు తిప్పేస్తుంది. అదే గిరగిర దిప్పి విశ్వమును కేళుల కాళుల కూలజేయు మా అరుణతరాంశు కన్విడచి అంజుల నేల భజించువాడా.